హాయ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అండ్ డైరెక్టర్ కనగాలి జయకుమార్ గారు ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ నమస్తే సార్ ఇప్పుడు సినిమాల విషయానికి వచ్చేసరికి ఎన్నో పానియన్ సినిమాలు రాబోతున్నాయి కదా మరి వాటి గురించి ఏమైనా ఇంట్రెస్టింగ్ విషయాలు ఉన్నాయి అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్నాయి ప్రజెంట్ హాట్ టాపిక్స్ ఏమి ఉన్నాయి సార్ ప్రజెంట్ హాట్ టాపిక్ రెండు సినిమాల రెండు వర్గాల పోరు ఓకే అది పోరు అనటం నాకు ఇష్టం లేదు కానీ అందరూ కలిసి చిలికి చిలికి గాని వాళ్ళు అయిందంటారే దాన్ని ఆ విధంగా తీసుకొచ్చారు ఏంటి పుష్ప రిలీజ్ ఏమో డిసెంబర్లో అంటున్నారు డిసెంబర్ ఫస్ట్ వీక్ అంటున్నారు సో గేమ్ చేంజర్ దిల్ రాజు గేమ్ చేంజరు రామ్ చరణ్ది దిల్ రాజు కూడా డిసెంబర్లోనే అనౌన్స్ చేశాడు తర్వాత ఈ రెండిట్లో ఎవరు రిలీజు ఆపుకోవటానికి పక్కకు జరుపుకోవటానికి ఇష్టపడి ఎందుకంటే ఈ రెండింటి తర్వాత ప్రభాస్ సినిమా ఒకటి వస్తుంది పెద్ద సినిమా సో ఆ ప్రభాస్ సినిమాతో ఢీ దానికన్నా ఈ ఇక్కడే ఢీ కొట్టుకుంటే బెటర్ అనే వాళ్ళ దేశం ఏంటో మనకు తెలీదు సో ఇది చాలా ఆరోగ్యకరమైనటువంటి పోటీ కాదు అని నాకు అనిపిస్తుంది నాకే కాదు ఎవరికన్నా అనిపిస్తుంది ఎందుకంటే రెండు సినిమాలు గేమ్ చేంజరు శంకర్ సినిమా చాలా పద్ ఐదు వందల కోట్లు బడ్జెట్ ఒక సినిమా పుష్ప టూ కూడా చాలా బడ్జెట్ చేసి చాలా బాగా తీశారు అల్లు అర్జున్ కూడా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు సో ఆయన తగ్గేదే లేదా అంటున్నాడు డిసెంబర్లోనూ వెళుతుంది అది అని అంటున్నాడు అలాగే రామ్ చరణ్ సినిమా శంకరు దిల్ రాజు దిల్ రాజు గారు కథ ఎన్నుకోవటంలో కాంబినేషన్ ఎన్నుకోవటంలో చాలా క్యాల్కులేటర్గా ఉంటాడు ఆయన కూడా చాలా కాన్ఫిడెంట్ డిసెంబర్లో పెడతామని అనౌన్స్ చేశాడు సో ఈ రెండు సినిమాలు ఈ రెండు సినిమాలు బాగా ఆడితే బాగుంటుంది ఈ రెండు సినిమాల్లో ఒకటి బాగా ఆడి ఒకటి బాగా ఆడకపోతే బాగా ఆడిన వాళ్ళ ఫ్యాన్స్ ఏమో కాలు ఎగరేస్తారు సో ఇది పూని స్పర్ధను విద్యలందే వైరములు అందే అని గుర్రజాడు ఎప్పుడో ఎప్పుడో చెప్పాడు ఎందుకంటే ఒక మంచి కాంపిటీషన్ ఉండాలి కానీ ఇటువంటి కాంపిటీషన్ వల్ల ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజర్ ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు సో పెద్ద పెద్ద సినిమాలు బాగా ఆడితేనే ఇండస్ట్రీ బాగుంటుంది ఆడకపోతే చాలా ఇబ్బందులు అల్లు అర్జును ఎలక్షన్స్లో వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళొచ్చినందువల్ల వచ్చినటువంటి ఇది ఒక ప్రమాదం అనేది చెప్పుకోవాలి సో అది ఆయన వెళ్లకుండా ఉన్నా బాగుండేది సరే అతను వెళ్ళాడు అనేటటువంటి విషయం యువతల వర్గం వాళ్ళు పట్టించుకోకుండా ఉన్నా బాగుండేది సో అతను వెళ్ళాడు దాన్ని వీళ్ళు పట్టించుకున్నారు పట్టించుకోవటం అంటే అసలు ముందు వీళ్ళు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఫ్యాన్స్ ఊరుకోరు కదా సో ఇది క్రమంగా ఏమైపోయింది చిలికి చిలికి గాలివాన అయిపోయింది పుష్ప అల్లు అర్జున్ కూడా ఫ్యాన్ మైలు పెరిగింది ఫ్యాన్ మైలు పెరిగింది ఉత్తమ నటుడుగా జాతీయ ఉత్తమ నటుడుగా అవార్డు వచ్చింది కొంతమంది ఫ్యాన్స్ అల్లు అర్జునే ఒప్పుకున్నాడు చిరంజీవి గారు ఎదురుగా డయాస్ మీద ఉండి చిరంజీవి గారు ఎదురుగా ఉంటే నాకు నటు ఉంటే మాట రావట్లేదు అని అల్లు అర్జున్ అన్నాడు అల్లు అల్వన్ నాడు ఒకనొక సమయంలో చిరంజీవి అనేటటువంటి వ్యక్తి మా కుటుంబాలకి ఒక ఆడమిచ్చేలాగా దొరికాడు అని అన్నాడు ఆయన ఓకే సో చిరంజీవి గారు అల్లు అరవింద్ గారు కలిసేటప్పుడు వాళ్ళు ఒక మంచి మంచి సినిమాలు తీశారు ఆయన వల్ల ఈయన లాభపడ్డాడు ఈయన వల్ల ఆయన లాభపడ్డాడు తర్వాత ఇక నెక్స్ట్ జనరేషన్ వచ్చింది నెక్స్ట్ జనరేషన్లో పుష్ప సినిమాతో మంచి హైపుకి వచ్చాడు అర్జున్ తర్వాత మగధరితో రామ్ చరణ్ మంచి హైపుకి వచ్చాడు తర్వాత మంచి మంచి సినిమాలు తీశారు వాళ్ళు కూడా చాలా బాగా డెవలప్ అయ్యారు డెవలప్ అయిన తర్వాత వాళ్ళు ఒక నిర్మాణ సంస్థ పెట్టుకున్నారు వీళ్ళదో ఒక నిర్మాణ సంస్థ పెట్టుకున్నారు వాళ్ళు మంచి సినిమాలు వీళ్ళు మంచి మంచి సినిమాలు తీయొచ్చు కానీ ఈ పోర్ అనేటటువంటిది ఒక మంచి దారి కాదని నాకే కదా చాలా మందికి అనిపిస్తుంది ఎందుకంటే ఇండస్ట్రీలో అందరూ బాగుండాలి వాళ్ళు బాగుండాలి వీళ్ళు బాగుండాలి సో ఇండస్ట్రీ మహాతల్లి అందరినీ ఆదరిస్తుంది కాబట్టి ఒక వర్గం చెడిపోయి ఒక వర్గం బాగుండటం అనేది ఆరోగ్యమైనటువంటి పరిస్థితి కాదు మరి దీనికి తోడుగా ఎన్ మీడియాని నాగబాబు గారు ఒక ఛానల్ పెట్టారు సో అంతకుముందు ఆల్రెడీ ఒక ఛానల్ ఉంది ఆయనకి అయితే దీనితో ఎన్ చన్ దాన్ని యాక్టివేట్ చేసి ఎన్ మీడియాని పెట్టి దీన్ని ఛానల్గా స్టార్ట్ చేశాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు ఆయన హీఈ్ బిజీ ఇన్ పాలిటిక్స్ చిరంజీవి గారు చిరంజీవి గారు సినిమాలు కథలు దానితో బిజీగా ఉన్నాడు ఆయన అయితే ఎక్కువ నాగబాబు గారు స్పందిస్తున్నారు మరి ఈ ఎన్ మీడియా అనేటటువంటి ఛానల్ పెట్టడానికి వెనకాల వెనక ఉద్దేశం ఎన్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఛానల్ అన్నారు సో దీని వెనక చిరంజీవి గారి హస్తం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన ఆయన కదా అందరికీ ఇన్స్పిరేషన్ సో ఆయన మాట లేకుండా ఆయన సలహా లేకుండా ఎవరు ఏ పని చెయ్యరు ఆయన కూడా చాలా అనుభవజ్ఞుడు చాలా తెలివైనవాడు ఒక మంచి సలహా ఇస్తాడు అయితే పవన్ కళ్యాణ్ని సపోర్ట్ చేయటానికి ఈ ఛానల్ పెట్టారు అని అనుకోవచ్చు సో ఆ విధంగానే జబర్దస్తు ఎక్స్ట్రా జబర్దస్త్ అటువంటి కార్యక్రమాలు నాగబాబు గారి ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగాయి సో ఆ అనుభవం కూడా దీనికి పనికొస్తుంది బహుశా అందుకే ఎంటర్టైన్మెంట్ మీడియాని కూడా పెట్టాడు ఆయన సో ఏది ఏమైనా సరే ఈ ఎన్ మీడియా అనేటటువంటి ఛానల్ ద్వారా మళ్ళా నాగబాబు గారు ఒక మంచి ఎంటర్టైన్మెంట్స్ అవి చేస్తే బాగుంటుంది తర్వాత పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా కూడా ఒక ఛానల్ ఉండటం అనేటటువంటి అవసరం అనే ఉద్దేశంతో చిరంజీవి గారి సలహా మేరకే పెట్టుంటాడని మనం అనుకోవచ్చు ఏది ఏమైనా సరే పుష్ప గేమ్ చేంజర్ ఆ రెండిట్లో ఆ రెండు భవిష్యత్తు ఎట్ట ఎట్ట ఉంటుందో తర్వాత ఏది సక్సెస్ అవుద్దో రెండు సక్సెస్ అవుతాయా తర్వాత వీటి మీద మళ్ళా ప్రభాస్ సినిమా కూడా పెద్ద ఒక సినిమా అల్లు అరవింద్ గారు అనమాట ఎవరో మొత్తానికి ప్రొడ్యూసర్ ఎవరు సో అది కూడా రాబోతుంది ఏదైనా సరే సినిమాలన్నీ బాగాడితే మన ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది సో ఇండస్ట్రీ బాగుండాలి ఇటువంటి వర్గపూరు లేకుండా ప్రశాంతంగా ఉండాలని మనం కోరుకుందాం సార్ పుష్ప సినిమా పైన ఈ ఇష్యూ ఏదైతే ఉందో ఇంపాక్ట్ అంటారా అంటే మెగా ఫ్యాన్స్ పుష్ప సినిమాని బ్యాన్ చేస్తారు అన్నట్టుగా అప్పుడు వార్తలు వచ్చేసాయి ఆ ఇంపాక్ట్ ఏమైనా అంటారా వాటి కలెక్షన్స్ పైన రిజల్ట్స్ ఇప్పుడు అభిమానులు మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్పలేవు మనం సో పుష్ప సినిమా ఎట్లా రిలీజ్ అవుతా మేము చూస్తామని కొంతమంది ఎక్కడో అంటున్నట్టు వింటున్నాం ఓకే సో అది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి కాదు ఇంపాక్ట్ ఉన్నా ఉండొచ్చు మరి వీళ్ళే పోటీ పడుతూ ఉండేటప్పుడు ఇప్పుడు రామ్ చరణ్ సినిమా రిలీజ్ అంటున్నాడు మళ్ళీ అల్లు అర్జున్ ఆ సినిమా రిలీజ్ అంటున్నాడు ఎవరు పక్కకు జరుపుకోవటానికి ఇష్టపడట్లేదు తర్వాత ప్రొడ్యూసర్స్ కూడా అలాగే ఉన్నారు సో వీళ్ళు పోటీ పడేటప్పుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యాన్స్ ఆ హీరోల ఫ్యాన్స్ సరిగ్గా ఉంటారనేటటువంటి నమ్మకం ఏముంది చెప్పలేము ఎక్కడెక్కడ చెదురు మదురుగా ఏమన్నా చిన్న చిన్న సంఘటనలు జరిగినా జరగవచ్చు అది ఆరోగ్యమైనటువంటి పరిస్థితి కాదు ఇప్పటికే డిసెంబర్లో రెండు రిలీజ్ అని అంటున్నారు దిరిరాజ్ గారు అనౌన్స్ చేశారు తర్వాత అల్లు అర్జున్ కూడా డిసెంబర్ తగ్గేదా లేదా అంటున్నాడు ఎవరు తగ్గటం లేదు మళ్ళా ఇలాగ ప్రభాస్ సినిమా ఒకటి వస్తుంది డేట్ అనౌన్స్ చేసినట్టు లేదు ఏదైనా ఇండస్ట్రీ క్షేమం దిశ చాలా ప్రశాంతంగా శాంతంగా ఉంటే ఇండస్ట్రీ బాగుంటుంది సో ఏమవుతుందంటే ఇది చిరికి చిరికి గాలిమని అయింది ఇది సునామీ కాకుండా ఉంటే బాగుంటుందని అందరూ అనుకుంటున్నారు సార్ పుష్పట్టు ఫంక్షన్ కి పవన్ కళ్యాణ్ గారు కూడా రాబోతున్నారు అన్న వార్తలు అప్పుడు వినిపించాయి సార్ అంటే ఈ ఇష్యూకి ముగింపు అప్పుడే పల్ అంటే ఎండ్ అయిపోతుంది అన్నట్టుగా అభిమానులు అయితే ఉండే సార్ మరి ఆ ఛాన్స్ ఏమన్నా ఉందంటారా సార్ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు వచ్చేటట్టు అయితే ఆయన ఈ ఇష్యూ మీద ఆయన అభిప్రాయం ఇప్పటి వరకు లేదు అవును సో హీఈస్ బిజీ విత్ హిస్ పాలిటిక్స్ ఓకే ఆయన మూడు సినిమాలు ఉన్నాయి ఆ మూడు సినిమాలు ఫినిష్ చేయాలి తర్వాత హీస్ వెరీ బిజీ ఇన్ పాలిటిక్స్ తర్వాత ఆయన సేకరణ మీద ఆయన బాగా స్టడీ చేస్తున్నాడు బాగా విస్తృతంగా పర్యటిస్తున్నాడు సో ఆయన కల్పించుకుంటే మరి ఎలా ఉండేదో సో చూడాలి భవిష్యత్తు అనేటటువంటిది సో చిరంజీవి గారు కూడా పెద్ద మనసు చేసుకుని ఇట్లాంటివి రాకుండా ఆయన చేయగలడు చేస్తాడు చేస్తే ఇండస్ట్రీ సుభిక్షంగా ఉంటుంది ఇప్పుడు మనకి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద దిక్కు పెద్ద తలకాయ ఆయనే కదా సో కాబట్టి ఆయన కాంట్రవర్సలకి పోడు జనరల్గా చాలా ఆలోచిస్తాడు అనుభవజ్ఞుడు తెలివైన వాడు ఇప్పటికీ కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు ఆయన సో ఎందరికో ఇన్స్పిరేషన్ ఆయన కాబట్టి అటువంటి చిరంజీవి గారు అట్లాంటి వాళ్ళు ఇట్లాంటి సమస్యలు ఏదన్నా వస్తే చక్కగా పరిష్కరిస్తే మన ఫిలిం ఇండస్ట్రీ